ప్రకాశం జిల్లా కందుకూరు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలను జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, సబ్ కలెక్టర్ భార్గవ తేజ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో అమలు జరుగుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల ఏర్పాటుకు రోగులకు అందిస్తున్న భోజనం తదితర అంశాలపై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్యశాలలో వైద్య సేవలు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిరంతరం వైద్యం అందించాలని సూచించారు. వాస్తు సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం వార్డులోని రోగులతో నేరుగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారి సమస్యలను, వివరాలను సేకరించారు. ఇంతకు ముందు కంటే మిన్నగా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు లభిస్తున్నాయని, పేదలు ప్రైవేటు వైద్యశాలల వైపు పరుగులు తీయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి, వైద్యశాల సిబ్బంది, కందుకూరు ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 20 బెడ్ల కోవిడ్ వార్డు ఉంది, అలాగే ఎంసీహెచ్ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి సందర్శించడం జరిగింది. అలాగే కోవిడ్కి సంబంధించి సూపరింటెండెంట్ వారు, అలాగే మిగతా ఇతర డాక్టర్స్ కొన్ని కొన్ని గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజుల్లో కందుకూరులో డెత్స్ పెరుగుతున్న కారణంగా ఒక డెత్ అనాలిసిస్, ఏ కారణంగా మనం వీళ్ళు చనిపోతున్నారు, మనం వాటిని ఇంకా బెటర్గా ఎలా ప్రివెంట్ చేయగలము, వీళ్ళని ఎలా అర్లీగా షిఫ్ట్ చేయగలము అనే దాని గురించి ఒక ఆడిట్ చేయడం జరిగింది. వీటి రిపోర్ట్స్ కలెక్టర్ సార్ రిక్వెస్ట్ చేయడం, ఇన్స్ట్రక్ట్ చేశారు సబ్మిట్ చేయమని, సబ్మిట్ చేయడం జరిగింది.